ఈ నెల 9వ తేదీన జరిగిన పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని రాజాసాహేపేట గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్గా గాజులపల్లి లక్ష్మీ ప్రభావతమ్మ 30 ఓట్లతో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాజులపల్లె ప్రభావతమ్మ మీడియాతో మాట్లాడుతూ రాజాసాహేపేట పంచాయతీ గ్రామాల ప్రజలు తమను ఆదరించి ఓట్లు వేసి సర్పంచ్గా గెలిపించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతురెడ్డి నాగార్జున రెడ్డి, పోరుమామిళ్ళ మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయప్రతాప్ రెడ్డిల ఆశీస్సులతో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించారని వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తన మీద నమ్మకంతో తమను సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారం చేస్తానని ఆమె అన్నారు. పంచాయతీలోని గ్రామాల్లో సైతం తమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. గాజులపల్లి లక్ష్మీ ప్రభావతమ్మను రసాపేట పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకున్న ప్రజలందరికీ నా ఉదయపూర్వ ధన్యవాదాలు. వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారికి, మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతాప్ రెడ్డి గారికి, నాగార్జున రెడ్డి గారికి ఉదయపూర్వ ధన్యవాదాలు. ఓటేసి గెలిపించినందుకు నా ఉదయపూర్వ ధన్యవాదాలు. ఇళ్ళలో అందుబాటులో ఉండి అందరికీ న్యాయంగా జరిపిస్తాను. నాను ముందుండి గ్రామ ప్రజలందరినీ ముందుకు తీసుకెళ్తాను.